కేటీఆర్ సార్ ఒక ముచ్చడి చెప్పిండు ఏంది ఆరేళ్ల చిన్నారి విషయంలో ఆడికి పోయి మాట్లాడి పలకరిస్తేనా న్యాయం జరిగింది కదా ఇక దాని గురించి ఎందుకు నోటికి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మందు గురించి కనుక మాట్లాడితే ఉండదు అని ఆ కేటీఆర్ అన్న ఒక ముచ్చడి చెప్పు నువ్వేం న్యాయం చేసినావు నీ వల్ల జరిగిన న్యాయం ఏంది చెప్పు నీ వల్ల ఒరిగిందేంది చెప్పు దానికి సంబంధించి సరే ఆడ ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఆయన చంపినరా వదిలేస్తే దానివల్ల నువ్వు నువ్వు అసలు కేటీఆర్ సారు లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏం న్యాయం చేసింది ఇక సింగరేణి కాలనీ నీ దత్తత ఏరియా కాదా దత్తత ఏరియా మర్చిపోయినోలే కానీ ప్రతిసారి నేను గుర్తు చేయడం ఎందుకు కానీ గడ ఎంత లిక్కర్ దొరుకుతుంది ఎంత షీప్ లిక్కర్ దొరుకుతుంది ఎలాంటి గంజాయి దొరుకుతుంది అనేది గల్లీ గల్లీలో ఉన్న ఆడోళ్ళు చెప్పింది కదా ఈ విషయం జరిగి వారం రోజులైంది కదా ఈ వారం పది రోజుల్లో అక్కడేమైనా రైడ్ చేయించినవా అక్కడ ఎన్ ఎన్ని ఎన్నిళ్ళల్లో గీ దొంగ మందులు అమ్ముతారు లేకపోతే నీకు సంబంధించి పోలీసులు ఏమంటారు మఫ్తి మఫ్తీలో దొరుకుతారు కదా పోలీసులు గట్ల పన్నెండు తర్వాత ఆడ మఫ్తీలో దిప్పించినవా ఎక్కడెక్కడ మందు దొరుకుతుంది ఆ ఏరియాలో ఎవడెవడి ఇలాంటి దందాలు చేస్తాడు ఇవేమన్నా పట్టుకోగలిగినవా ఏం చేయగలిగినో నీ దృష్టిలో ఏంది ప్రభుత్వం చేసిన న్యాయం అంటే ఓ పది లక్షలో ఇరవై లక్షలో చెక్కిచ్చి రావడమా గదేనా న్యాయం గా న్యాయం చేసినందుకే ఇక దీని గురించి మాట్లాడొద్దు ఇక తాగుబోతులని మాట్లాడొద్దు అని చెప్తాను న్యాయం అంటే ఏంది చచ్చిపోయాక ఇచ్చే డబ్బులు కాదన్నో మళ్ళీ ఇంకొకటి చచ్చిపోకుండా ఆ ఏరియాలో చూడటం అరే అక్కడ మందు ఉంది లిక్కర్ ఉంది మందు ఉంది అని చెప్తంటే ఈ వారం పది రోజుల నుంచి అరే సింగరేణి ఏరియాలో గీ మత్తు పదార్థాలకు సంబంధించి కానీ గీ చీప్ లిక్కర్లకు సంబంధించి కానీ ఇగో గిది నడిపినం రైడు మంది దొరికినరు గీ ఏరియాలో మళ్ళీ ఇలాంటివి జరగకుండా గీ చర్యలు తీసుకున్నాం లేకపోతే మఫ్తిలో పోలీసులను తిప్పుతున్నాం ఇక పన్నెండు దాటిన తర్వాత లేకపోతే ఏవైతే టైమింగ్స్ ఉంటాయో ఇట్లా దొంగగా అంటే షాపులు లేకుండా మద్యం ఇట్లా అమ్మిన వాళ్ళ మీద పట్టుకుంటాం గిట్లాంటివి ఏమన్నా చేసిండ్రా ఏదైనా ఒక్కటి చేసినావా ఏం చేయలే కానీ పోయి పల్కరి ఇక న్యాయం చేసినాం కదా ఏం న్యాయం వాడికి వాడు ఆత్మహత్య చేసుకున్నాను మేమైతే గట్లే అనుకుంటున్నాం వాడికి ఆడు సచ్చిన దానికి నువ్వు చేసిన న్యాయం ఏందో ఇందులో మీ ప్రభుత్వ గొప్పేందో మళ్ళీ నువ్వు దాని గురించి మాట్లాడితే బర్బాద్ చేస్తానంటామేందో నాకైతే సమజేయట్లేదు ఇక దీని గురించి ఈ పేపర్లలో రాసినా ఏం రాసినా నాకు తెలిసి మాత్రం షోటోడి ముందు శంఖ ఊదినట్టే ఎందుకంటే ఈ వీళ్ళకి అవన్నీ పట్టవు ట్యాక్స్లు వస్తున్నాయా ట్యాక్సులు తీసుకుంటున్నామా హాయిగా పురుషత్తుగా కూర్చుంటున్నామా అంతేగాని మధ్యం మధ్యలో ఎవరు జోగుతుంది ఇంకెవడేమవుతుంది అప్పుడే కదా మాకు పబ్లిసిటీ పెరుగుద్ది కనీసంకి గురించి ముచ్చడి చెప్పలేదు అనగా నువ్వు నిన్న మళ్ళా అందరి మీద సీరియస్ అయిన కేటీఆర్ అన్న గదా అసలు నీకు సమంజసం అనిపించిందని ఇక నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఏంది ఇక ముఖ్యమంత్రి కొడుకు అయితే ఏంది గట్లా మాట్లాడొచ్చా గది నీ దత్తత ఏరియా నువ్వు ఏం చే డెవలప్ చేసినావు ఏం చేసినావు ఏంది అని మాట్లాడకపోగా ఇక విషయంలో న్యాయం జరిగిపోయింది కదా ఎందుకు గట్లా మాట్లాడుతారు ఎందుకు అట్లా చేస్తారు అని చెప్పినావు న్యాయం అంటే ఏంది ఒక పలకరింపు పలకరియకపోవడమా అరే వాళ్ళ మీద కొంచెం జాలి చూపించకపోవడమా అలాంటిది మళ్ళీ జరగకుండా అక్కడ చర్యలు తీసుకోకుండా ఉండడమా ఏంది న్యాయం అంటే ప్రతి సచ్చినోడికల్లా పది లక్షలో ఇరవై లక్షలో ఇచ్చి గది న్యాయం అయిపోయిద్దా గా న్యాయం కోసం ఆ గీ లెక్క అంటే ఇక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు చచ్చిపోవాలా ఇక చచ్చిపోతా ఉండుకుంటూ కూర్చుంటే నువ్వు ఇక న్యాయం అయిపోయిందని ఒక పది లక్షలు ఐదు లక్షల చెక్ ఇచ్చేసి ఇక గ్రేట్ ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంది ఇక కుటుంబాన్ని కుటుంబానికి అండగా ఉందని చెప్పించుకోవడానికి